श्रीगुरुव्यो नमः गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सौराष्ट्री सोमनादं च श्रीशैले मल्लिकार्जुनौ उज्जयिन्या महाकालम् ओङ्कारे त्वमलेश्वरं पल्यां वैद्यनादं च ढागिन्यां भीमशङ्करं सेतुबन्देतुरामेशं नागेशं दारुकाह्नवे वाराणाश्चन्दु विश्वेशं त्रयम्बगं गौतमे तटे हिमालये तु केदारं विशालके एदानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पडेन्नरः సప్తజన్మకృతం పాపం స్మరేణ వినశ్యతి ప్రేక్ష మాసీలందరికీ మార్చి ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై రెండు సోమవారము శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు పాల్గొన మాసము బహుళ తదియ ఉదయం పది గంటల ఐదు నిమిషముల వరకు ఉంటుంది స్వాతి నక్షత్రము రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల ఎనిమిది నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఎనిమిది నిమిషములు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది మరియు వర్జము ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషం వరకు ఉంటుంది మరియు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి తెల్లవారుజామున ఆరు గంటల తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది దుర్మూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మిథున రాశి మిథున రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు చంద్రగ్రహానికి ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యము దానం చేయడం వలన మన పీడోపశాంతయే అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది చంద్రగ్రహాని ప్రీతికరంగా ముత్యమ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా పొందవచ్చును అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా ధాన్యము దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా పొందవచ్చును కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని పోయడం వలన విశేషము ఫలితము చంద్రుని ద్వారా పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా దానిము దానం చేసి ముత్యం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితం చంద్రుని ద్వారా పొందవచ్చును రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని నక్షత్రం వారు అంబస్టు వృక్షాన్ని శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించినటర మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా పొందవచ్చును చంద్రగ్రహణి ప్రీతికరంగా దిశ తుషారామం క్షీరోధార్ సంభవం నమామే సోమం శంభోర్మకుట భూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము గాని ధ్యానము కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు సోమవారం రోజున శివుడికి ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకోవచ్చును రుద్రాభిషేకం జరిపించుకొనవచ్చును రుద్రపారాయణ జరిపించవచ్చును అలాగే రుద్రహోమం జరిపించుకోవచ్చును ఎలాంటి గడ్డు సమస్యలు ఉన్నా కూడా తొలిగిపోతాయి అలాగే చంద్రహోరలో చంద్రునికి అభిషేకం శివుడికి అభిషేకం చేసుకున్నా కూడా మంచి జరుగుతుంది అలాగే చంద్రునికి ప్రీతికరంగా ఓం ఐం హ్రీం క్లీం శ్రీమాత్రే నమ అనే బీజాక్షరాలతోటి జపం చేసుకున్నటలా సకల కార్యక్రమాలను కూడా నెరవేరుతాయి అనుకూల కోరికలు నెరవేరుతాయి అలాగే చంద్రుని ప్రీతికరంగా కనకధార స్తోత్రం పారాయణ కానీ లలితా శాస్త్రం పారాయణ కానీ చేసుకున్నటలా ఎటా ఎలాంటి గడ్డు సమస్యలున్నా కూడా తొలగిపోతాయి గమనించగలరు అలాగే చంద్రుని ప్రీతికరంగా వెండిలో ముత్యం వృత్నం ధరించి లాకెట్లో కానీ లాకెట్లో మెడల కూడా వేసుకునొచ్చును అలాగే ఉంగరాన్ని ధరించవచ్చును అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి వారికి ఈ మార్చి మాసం గ్రహసంచారం గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి కూడా బాగా కలిసి వస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి గమనించగలరు జయశ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాం